ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం గూగుల్ కూడా వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్దమైంది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లో దాదాపు పదివేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు ఇది ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతానికి సమానం అవసరాలకు మించి ఉద్యోగుల సంఖ్య ఉండటమే కాకుండా పోటీ సంస్థల కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు నిపుణులు హెచ్చరించడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అమెరికా కేంద్రంగా డిజిటల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెటా ట్విట్టర్ అమెజాన్ బాటలో గూగుల్ కూడా పయనిస్తోంది ఇప్పటికే ఆయా సంస్థలు అనేక మంది ఉద్యోగుల్ని తొలగించగా గూగుల్ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది గత నెలలోనే మెటా ట్విట్టర్ అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి ట్విట్టర్లో ప్రస్తుతం మూడో వంతు ఉద్యోగులే మిగిలారు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా పదకొండు వేల మంది సిబ్బందిని ఇంటికి పంపింది రెండు వేల ఇరవై మూడు వరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని అమెజాన్ ప్రకటించింది గూగుల్లోనూ త్వరలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఖర్చు తగ్గించుకోవాలని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇప్పటికే పనితీరు లేని ఉద్యోగుల్ని గుర్తించాలని అల్పాబెట్ కు ఆదేశాలు అందినట్లు సమాచారం ఇప్పుడున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు ఆరు శాతం మంది సిబ్బందిని అంటే దాదాపు పదివేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు ప్రణాళిక సిద్ధమైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం తొలుత దిగువ ర్యాంకు ఉద్యోగులపై వేటు వెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అవసరానికి మించి ఉద్యోగుల సంఖ్య ఉండడమే కాకుండా వారికి ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు నిపుణులు హెచ్చరించారు బ్రిటన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిలియనీర్ క్రిస్టోఫర్ హాన్ ఆల్ఫాబెట్ కు ఓ లేఖ రాశారు ఆల్ఫాబెట్ ఉద్యోగులకు ఇతర టెక్ దిగ్గజాల కంటే చాలా ఎక్కువ వేతనం లభిస్తోందని ఉద్యోగుల సంఖ్య కూడా అవసరాలకు మించి ఉన్నందున వారిని తగ్గించాల్సిన అవసరం ఉన్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు ఆల్ఫాబెట్ లో దాదాపు లక్షా ఎనభై ఏడు వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఇంకా తక్కువ వేతనం కలిగిన నిపుణులతో సెర్చ్ ఇంజిన్ ను సమర్థవంతంగా నడపవచ్చని హాన్ పేర్కొన్నారు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్ ప్రకారం గతేడాది ఆల్ఫాబెట్ ఉద్యోగుల సగటు జీతం రెండు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు డాలర్లు మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు చెల్లిస్తున్న దానికంటే ఇది దాదాపు డెబ్బై శాతం ఎక్కువ అని హాన్ తెలిపారు అమెరికాలోని ఇరవై అతిపెద్ద టెక్ కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్ సంస్థ పోటీ కంపెనీల కంటే తన ఉద్యోగులకు నూట యాభై మూడు శాతం మేర జీతాలు ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది చివరి మూడు నెలల్లో నియామకాలు తగ్గుతాయని గూగుల్ ఇటీవలే ప్రకటించింది అయితే ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా ఇంతకుముందు అంచనా వేసిన దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఉద్యోగుల్ని గూగుల్ తొలగించాల్సి వస్తోంది